సేవా మార్గంలో నడవాల్సిన సంస్థను కూడా అక్రమ మార్గంలో తీసుకెళ్తున్నారు. అలాగే కొంతమంది కేటుగాళ్లు కాసులకు కక్కుర్తి పడి విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతూ ఫేక్ టీమ్గా ఏర్పడి చీటింగ్ చేస్తున్న విషయం విశాఖ మధురవాడ శివశక్తి నగర్లో వెలుగు చూసింది. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరుతో కొంతమంది వ్యక్తులు అక్రమ మార్గంలో సమావేశాలు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవా సంస్థ రాష్ట్ర చైర్మన్ గిరిధర్ రాజు, రాష్ట్ర చీఫ్ కమిషనర్ ముత్యాలరాజు ఈ సమావేశాన్ని అడ్డుకున్నారు. అనంతరం పిఎంపాలెం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ సంస్థ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ పోలీసులకు వివరించారు. సేవా సంస్థను అక్రమ మార్గంలో వ్యాపార మార్గంగా మలుచుకుంటూ కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని, అక్రమాలకు పాల్పడుతున్న చెన్నారెడ్డి జ్ఞానేశ్వర్పై చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బ్యానర్ మీద వీళ్లు చేస్తున్న అక్రమాలకు సంబంధించిన డీటెయిల్స్ ఆధారాలతో సహా పోలీసులకు సమర్పించారు. శివశక్తి నగర్లో అక్రమ మార్గంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు లోతైన విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆ సంస్థ ప్రతినిధులు మీడియాకు తెలియజేశారు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నేషనల్ కమిషనర్ వినోద్ కుమార్ పోలీసులను ఆశ్రయించి ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ పదవులతో కొంతమంది విశాఖలో అక్రమాలు చేస్తున్నారని, అలాగే విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హిందుస్థాన్ స్కౌట్స్ అనే సంస్థ సేవా సంస్థ మాత్రమేనని, దీన్ని వ్యాపారంగా మార్చి అక్రమంగా ధనార్జనే ధ్యేయంగా పలు పనులు చేస్తున్నారని, దీనిపై చర్య తీసుకోవాలని, విశాఖలో అక్రమాలకు పాల్పడుతున్న చెన్నారెడ్డి జ్ఞానేశ్వర్ టీంపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నేషనల్ కమిషనర్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ముత్యాలరాజు మన తుణిలో తీసుకున్నారు ఏ వన్ వాటర్లో ఆయన ఆ రోజు ఆయన తెలుసు, ఆయనే అమౌంట్ అదే ఏ వాటర్ వాటర్లో రూమ్ కూడా ఆయనే తీశారు, ఫుడ్ కూడా ఆయనే పెట్టారు, డబ్బు మాత్రం నీటి హ్యాపీ తీసుకుని జాబ్ పెట్టుకున్నారు. అంటే ఏ రూపాయలు ఇచ్చారు, నగదు రూపాయలు ఇచ్చారు, ట్రాన్సాక్షన్ ట్రాన్స్లేషన్ ఇచ్చాను, నగదు రూపంలో కూడా ఇచ్చాను, నగదు రూపంలో 3 లక్షలు ఇచ్చాను, మా చేతులు మామూలు హ్యాండ్ రూపంలో 2 లక్షలు ఇచ్చాను. ఇప్పుడు కూడా నాకు ఉంది ముత్యాలరాజు ఉన్నారు, అలానే గిరిధర్ రాజు సార్ ఉన్నారు, అలాగనే మన సుధీర్ బాబు కూడా ఉన్నారు, వాళ్ళ ట్రాన్స్లేషన్ మొత్తం అక్కడ ఉంది. అంటే ఎంతమంది కట్టారు? నేను ఒక్కని కట్టాను సార్, మా అన్నదమ్ములకి ఇద్దరు కట్టారు సార్, మా బ్రదరాలు మా ఫ్రెండ్లు అన్నదమ్ములకు 3 కట్టారు సార్, 3 మొత్తం 6 వచ్చాం సార్. ఇందులోకి మరి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు మీరు? కంప్లైంట్ ఇస్తే ఏంటి సార్, మా మేము ఏం చేయగలం సార్? మీకు అన్యాయం జరిగినప్పుడు ఇవ్వాలి కదా? చాలా చేస్తాం, కాకపోతే ఎందుకులే ఇందులో ఎప్పుడైనా బాగుపడుతుంది, ఇప్పుడు కూడా ఫ్రీగా వచ్చిన డబ్బులు ఇప్పుడే వచ్చేది సార్, ఇప్పుడే లెటర్ వచ్చేది సార్, కమిషన్ లెటర్ ఇప్పుడే వచ్చేది. మీరు కంప్లైంట్ ఇవ్వాలి కదా చీటింగ్ చేసినప్పుడు, ఎందుకు ఇవ్వలేదు? నాకు అలా ఉద్దేశం అలాంటి ఉద్దేశం ఏం లేదు సార్, నేను అవసరం అయితే ఫైట్ చేస్తాను, కంప్లైంట్ ఇచ్చే ఉద్దేశం లేదు, కంప్లైంట్ ఇచ్చే ఉద్దేశం ఉంటే మీరు చేయకూడదు కదా, వ్యక్తిగతంగా లీగల్గా వెళ్ళాలి కదా. లీగల్గా వెళ్ళే ప్రసక్తే లేదు సార్, ఎందుకంటే నాకు లీగల్గా వెళ్ళి నాకు యాక్చువల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్స్ లీగల్గా వెళ్తే నాకు చాలా ఇబ్బంది అవుతుంది, భయం మన అదే ప్రాబ్లం మన నేను వెళ్ళలేదు సార్. లీగల్గా వెళ్ళాలంటే 5 నిమిషాలు సార్, నాకు ట్రాన్స్ఫర్ మీటింగ్ ఎందుకు పెట్టారు? ఇక్కడ మీటింగ్ మాకు స్టేట్ లెవెల్లో మాకు పర్మిషన్ వచ్చింది సార్, పర్మిషన్ ఉండడం వల్ల మాకు స్టేట్ లెవెల్లో మీటింగ్ పెట్టుకోండి సార్, స్కౌట్ మాస్టర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టుకున్నాం సార్. అవునండి, పైన హిందుస్థాన్ పేరు పెట్టారు కదా, హిందుస్థాన్ అసోసియేషన్ అనేది మాకు సెంట్రల్ నుంచి వచ్చిన అప్లికేషన్ ఉంది సార్, అప్లికేషన్ ద్వారా మేము మీటింగ్ పెట్టాం సార్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది తీసుకుంటున్నారు? మేమేం తీసుకోలేదు సార్, మేము పెట్టి పరిస్థితులు మేము ఒక ఒక వాలంటీర్ని కూడా ఒక జాబ్ వేస్తాం, ఇప్పుడు వచ్చి మేమేం తీసుకోలేదు మాకు. ఇక్కడ మీటింగ్ పెట్టారు కదా, గతంలో కొంతమంది జాయిన్ అయ్యాము డబ్బులు కట్టామని చెప్తున్నారు, ఎవరికి కట్టారు ఏంటంటే చెప్పారు, కేసు పెట్టమంటే పెట్టడం అంటున్నారు, చీటింగ్ చేసినప్పుడు కేసు పెట్టాలి కదా, ఏంటి ప్రాబ్లం అసలు? చెప్తాను వినండి, ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు, తీసుకున్న తర్వాత 10 లక్షలు తీసుకున్నారు, 10 లక్షలు తీసుకున్న తర్వాత 10 లక్షలు అనేవి మీకు ఆయన ఒక 5 లక్షలు ఇచ్చాడు, ఒక 5 లక్షలు ఇవ్వలేదు, ఆ డబ్బులు వస్తాయని చెప్పేసి నీకు ఒక మార్గం చూపించాడు, ఫలానా వ్యక్తి నుంచి నాకు వస్తుంది, ఆ వ్యక్తి నుంచి వచ్చినప్పుడు నీకు ఇస్తానని నీకు భరోసా ఇచ్చాడు, నువ్వేం చేస్తావు? కొంచెం చూపించాడు కదా, మనకు తెలిసిన వ్యక్తే కదా, వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకుంటావు. ఎవరైతే 100,000 కట్టేసి ఇప్పుడు జాయిన్ అయ్యారో స్టేట్ గవర్నమెంట్ కమిషనర్ ఎడ్యుకేషన్ కమిషనర్ లెటర్ తీసుకొస్తామని చెప్పి 4 సంవత్సరాల నుంచి ఆశపడుతున్నారు. ఓకే, ఆ ఎడ్యుకేషన్ కమిషనర్ లెటర్ అనేది వస్తే వీళ్ళ బతుకులు అనేవి బాగుపడతాయని చెప్పి ఉద్దేశంతో ఆగారు.
ఈరోజు మీరు స్వచ్ఛందంగా చేస్తున్నాం. ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. ఎవరైనా మీ ఒక రూపాయి తీసుకున్నా ప్రూవ్ చేస్తే దానికి ఎటువంటి యాక్షన్ కైనా మీరు తీసుకోవాలి. చెబుతున్నాడు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు తెలుసా ముందే? ఇప్పుడు మీరేం చేయబోతున్నారు భవిష్యత్తులో? వీళ్ళెవ్వరూ నాకు తెలియదండి. నేను ముందుకొచ్చి ఆ వివరాలు అనేది తెలియదంటే స్కౌట్ పరంగా తెలుసు, పర్సనల్ పరంగా వీళ్ళెవరు నన్ను నమ్మరు. నేను నేషనల్ వరకు వెళ్ళి డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చి మన యొక్క స్కౌట్ అంటే ఇది, దీనిలో విధి విధానాలు ఇలా ఉంటాయి అని వీళ్ళకి చెప్పిన తర్వాత వీళ్ళందరూ బయటకు వచ్చారు. అది ఇప్పుడు మీరు అంటున్నారు కదా ముందు నుంచి ఏం చేయలేదు ముందు నుంచి ఏం చేయలేదని. ఇది ఏదో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదండి. రెగ్యులర్గా మనం చూసేది ఒక మహిళను అనేవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు యదవులు కలిసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇబ్బంది పెట్టి మరుసటి మహిళ అనేది చెప్తారా? వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి కొంతవరకు వాళ్ళు హోల్డ్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళకి నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. సో వీళ్ళకి ఈరోజు నా మీద నమ్మకం వచ్చింది, వీళ్ళు బయటకు వచ్చారు. వాస్తవాలు అనేవి వాళ్ళకి తెలిసాయి. ఇప్పుడు మీరు అనేది ఏందమ్మా చాలా కామెడీగా ఉంది. ఆల్ ఫోటోలు పెట్టుకొని మేము చెయ్యాలి, ఆల్ ఫోటోలు పెట్టుకొని మేము ఎందుకండి చేస్తాం? నేను అన్న ఉద్దేశం వేరు, మీరు ఆలోచిస్తుంది వేరు. అంటే మీరు అనే ఉద్దేశం వాళ్ళు పెట్టుకొని నిరసనలా చేయండి అన్న. చీటింగ్ చేశారు కాబట్టి మీరు వ్యక్తపరచొచ్చు, తప్పే ఉంది. వ్యక్తపరచడానికి మీటింగ్ పెట్టాను. ఇప్పుడు ఒకళ్ళు పెట్టాం అనుకోండి, అది కుదరదు. ఒకేసారి అందరి చేత పెట్టిస్తాను, అందుకే మీటింగ్. డబ్బులు కట్టి వచ్చారు, వచ్చిన వాళ్ళు ఎవరో లిస్ట్ అంతా మాకు తెలిసి ఆల్రెడీ 4 లక్షలు. టోటల్ ఎంత కట్టి ఉంటారండి? అది ఎస్టిమేషన్ చెప్పలేమండి. ఇంకా ఇప్పుడు సుమారుగా అయినా చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఏమో చూశారు కదా. నేను చూసిన తర్వాత ఇంకొంతమంది వస్తారు రేపు ఎల్లుండు, దాన్ని బట్టి ఎస్టిమేషన్ వేసి మీ నెంబర్ నాకు ఇస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారండి బాధితులు? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఎంతమంది ఉండొచ్చు? నాకు తెలిసి తెలంగాణ వచ్చి ఒక 40 మంది వరకు అని విన్నాను. మరి ఆంధ్ర అయితే ఇంకా నాకు ఇంకా చాలామంది ఉన్నారట, బయటకు రాలేదు. సో తెలిసిన తర్వాత మీ నెంబర్ తీసుకొని డైరెక్ట్ వాట్సాప్ పెట్టేస్తాను, బ్యాంక్ ట్రాన్సాక్షన్తో సహా వాట్సాప్ పెట్టేస్తాను. ఓకేనా? ఇంకా వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ కూడా ఉన్నాయి, 4K ఆడియోస్ కూడా ఉన్నాయి, ఫోన్ కాల్ ఆడియోస్, అవి కూడా డైరెక్ట్గా పెట్టేస్తాను. వీళ్ళకి అందరికీ అపాయింట్మెంట్లు ఇచ్చారండి? ఎవరికండి? డబ్బులు కట్టిన వాళ్ళందరూ అపాయింట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్న అపాయింట్మెంట్స్ కూడా జాయిన్ చేసి మీకు పంపిస్తాను. ఏదైతే ఉందో ఆ ఫైల్ మీకు చూపిస్తాను నేను. ఎలాంటి రైట్స్ లేవు అతను. ఒక బాడీకి ఇవ్వాలంటే ఒక ఓన్లీ ఒక నేషనల్ చీఫ్ కమిషనర్ అయితే సిగ్నేచర్తో కుదరదు. మాకు వారెంట్ ఆఫ్ ఆనర్ ఉంటుంది, మొత్తం బాడీ టీమ్ ఉంటుంది, నేట్స్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది, అన్ని కండక్ట్ చేసిన తర్వాతే ఒక స్టేట్లో ఒక బాడీకి అప్లికేషన్ ఇస్తారు. ఎలాంటివి లేకుండా నేను స్టేట్కి, నేను చైర్మన్, నేను చీఫ్ కమిషనర్, నేను చెప్పుకుంటే కాదు ఇది కంప్లీట్లీ ఫేక్ ఆర్గనైజేషన్. అరుణ్ ప్రతాప్ కి ఎటువంటి రైట్స్ లేవు ఆయన ఇవ్వడానికి. ఏపీలో ఆల్రెడీ 2018 February 28 నుంచి రన్ అవుతుంది. వీళ్ళు 10 రోజుల ముందు ఏదో అప్లికేషన్, దొంగ అప్లికేషన్ తీసుకొచ్చి ఫేక్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. అదే విషయం. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఆల్రెడీ పిఎం పవన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. Nobody national can appoint anyone. They can only elect like 6 members from the every district with the part of the state council, correct? And all and every state 6 members into the national council. Nobody will appoint, only when you start you appoint, correct? So this is the one registered body. Nobody can do illegally this, okay?